Hello friends, welcome back to my channel. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు చాలా హెల్దీ అయినటువంటి మునగాకుతో కారొడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఈ కారొడిని మనం ఫస్ట్ ముద్దలో తిన్నామంటే నెయ్యి వేసుకొని హెల్త్కి అయితే చాలా మంచిదండి వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇకైతే అయితే వెళ్ళిపోదామండి ముందుగా అయితే మునగాకుని తీసుకొని ఒలిసి కడిగి పెట్టుకోవాలండి ఇక్కడ నేను కొద్దిగానే తీసుకున్నాను కాబట్టి పది నిమిషాలు నీడలో మీరు ఎక్కువగా చేసుకునే పని అయితే రెండు గంటల పాటు నీడలో ఆరబెట్టుకోవాలండి ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో మనం వలిసి ఆరబెట్టుకున్నటువంటి మునగాకును వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇందులో మనం ఎటువంటి ఆయిల్ యూస్ చేయాల్సిన అవసరం లేదండి మునగాకు అయితే ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఇందులో ఎక్కువగా యాసిడ్స్ కానీ విటమిన్స్ కానీ ఖనిజాలు కానీ ఎక్కువగా ఉంటాయండి ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనమైతే ఒలిసి ఆరబెట్టుకున్నటువంటి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి మీ ఇష్టం మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటి రెండింటినీ డ్రై రోస్ట్ చేసుకోవాలి మామూలుగా ఏంటంటే మనం క్యారెట్స్లో ఎక్కువగా విటమిన్ ఏ ఉంటుంది అనుకుంటామండి కాదండి క్యారెట్స్ కన్నా కూడా పది రెట్లు విటమిన్ ఏ అనేది మునగాకులో ఉంటుందండి అదేవిధంగా కాల్షియం కూడా మిల్క్లో ఉంటుంది అనుకుంటాం కాదండి కాల్షియం కూడా మునగాకులో 17 రేట్లు ఎక్కువగా ఉంటుందండి పాలతో పోలిస్తే చాలా మందికి పొటాషియం లోపం అయితే ఉంటుందండి అటువంటి వాళ్ళు మునగాకు ఎక్కువగా తిన్నారంటే బాగా పొటాషియం అనేది అరటి పండు కంటే కూడా పదిహేను రెట్లు ఎక్కువగా పెరుగుతుందండి ఇక్కడ మునగాకైతే ఫ్రై అయిందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు అదే కడాయిలో ఎండుమిర్చి అలాగే వేరుశెనగ పప్పును కూడా యాడ్ చేసుకొని లైట్గా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి మునగాకును మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీ కూడా అదుపులో ఉంటుందండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మునగాకు తినడం వల్ల అయితే ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత అయితే ఇప్పుడు ఇందులో మినపప్పు అలాగే శనగపప్పును కూడా యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి మునగాకుని మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల రేచీకటి కానీ అలాగే రక్తహీనత సమస్య ఉన్న వాళ్ళకి మునగాకు జ్యూస్ అయితే బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు ఇందులో నేను ధనియాలు అలాగే జీలకర్ర కొద్దిగా వెల్లుల్లి రబ్బల్ని యాడ్ చేసి డ్రై రోస్ట్ చేస్తున్నానండి ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా అయితే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ అనేది అస్సలు యూస్ చేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని అయితే పూర్తిగా చల్లనివ్వాలండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత అయితే పౌడర్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇవి పూర్తిగా చల్లారాయండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులోనే మనము ఇందా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి మునగాకును కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి మరి మెత్తగా ఉండకూడదండి కొంచెం బరగ్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి ఫస్ట్ ముద్దులో నెయ్యి వేసుకొని తిన్నామంటే హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి